లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కలర్ ఫ్రేమ్ మూవీస్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా పరిచయమై తొలి సినిమాతోనే సక్సెస్ సాధించి టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్నాడు సుజిత్. కేవలం షార్ట్ ఫిల్మ్ తీసిన అనుభవంతోనే రన్ రాజా రన్ సినిమా తీసే అవకాశం దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఏకంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని డైరెక్ట్ చేసే లక్కీ ఛాన్స్ సొంతం చేసుకున్నాడు. అది కూడా బాహుబలి సినిమాతో చరిత్ర సృష్టించిన తర్వాత ఈ ఛాన్స్ దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు. అయితే ప్రభాస్తో సుజిత్ తెరకెక్కించిన సాహో సినిమా తెలుగు ప్రేక్షకులకన్నా హిందీ ప్రేక్షకులకు బాగా నచ్చింది. అయితే సుజిత్ తదుపరి చిత్రం ఇతనితోనే అంటూ ముగ్గురు హీరోల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇంతకీ ఆ ముగ్గురు హీరోలు ఎవరు, సుజిత్ నెక్స్ట్ మూవీ కన్ఫర్మ్ అయిందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సాహో సినిమా చాలా స్టైలిష్గా హాలీవుడ్ స్టైల్లో ఉండటంతో ఒక సినిమా ఎక్స్పీరియన్స్తోనే డైరెక్టర్ సుజిత్ చాలా బాగా తెరకెక్కించాడనే పేరు సంపాదించాడు. అయితే అందరికీ నచ్చేలా సాహో సినిమాను తెరకెక్కించలేకపోయాడు అనే విమర్శలొచ్చాయి. సాహో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో సుజిత్ బాగా ఫీల్ అయ్యాడట. అందుకనే అనుకుంటా సాహో రిలీజ్ తర్వాత సుజిత్ ఏ సినిమా ఫంక్షన్స్లోనూ పార్టీలోనూ కనిపించలేదు. సాహో రిలీజ్ తర్వాత సుజిత్ నెక్స్ట్ మూవీ ఎవరితో అనేది ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు. దీంతో సుజిత్ ఈసారి ఎవరిని డైరెక్ట్ చేయనున్నాడు అనేది ఆసక్తిగా మారింది. అయితే సుజిత్ నెక్స్ట్ మూవీని తన ఫస్ట్ మూవీ హీరో శర్వానంద్తో చేయనున్నాడు. శర్వానంద్కు కథ చెప్పడం, కథ విని శర్వ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమనడం జరిగిందని టాక్ వచ్చింది. ఈ మూవీని యువీ క్రియేషన్ సంస్థ నిర్మించనున్నట్టు వార్తలొచ్చాయి. శర్వానంద్ నటించిన జాను సినిమా ఫిబ్రవరి 7 రిలీజ్ కానుంది. తదుపరి సినిమాల కోసం శర్వ కథలు విన్నాడట. శర్వానంద్ సుజిత్ కలిసి రన్ రాజా రన్ సినిమా చేసుండటంతో వీరిద్దరూ కలిసి మరో సినిమా చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమాపై అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. ఇదిలా ఉంటే ఇటీవల సుజిత్ సుశాంత్ మూవీ ఓపెనింగ్కు హాజరయ్యాడు. సుశాంత్ నటిస్తున్న తాజా చిత్రం ఇచ్చట వాహనములు నిలపరాదు. ఈ చిత్రానికి ఎస్ దర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగిన ఈ మూవీ ప్రారంభోత్సవానికి డైరెక్టర్ సుజిత్ హాజరయ్యారు. సాహో రిలీజ్ తర్వాత సుజిత్ ఇలా ఓ సినిమా ఫంక్షన్కి హాజరవ్వడం ఇదే ఫస్ట్ టైం. దీంతో సుజిత్ సుశాంత్తో మూవీ ప్లాన్ చేస్తున్నాడట. అందుకనే సుశాంత్ సినిమా ఓపెనింగ్కు వచ్చాడనే టాక్ వచ్చింది. అయితే ఈ వార్తలపై సుశాంత్ కానీ సుజిత్ కానీ స్పందించలేదు. ఇదిలా ఉంటే సాహో తర్వాత సుజిత్ చిన్న సినిమా చేయాలనుకోవడం లేదట. సాహో స్థాయిలో కాకపోయినా స్టార్ హీరోతోనే సినిమా చేయాలనుకుంటున్నాడట. తాజా వార్త ఏంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో సినిమా చేయాలనుకుంటున్నాడట. ప్రస్తుతం చరణ్ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట. చరణ్ కూడా 3RR తర్వాత చేసే సినిమా కోసం కథలు వింటున్నాడు. త్వరలోనే చరణ్కి సుజిత్ కథ చెప్పనున్నాడని తెలిసింది. చరణ్ సుజిత్ స్టోరీకి ఓకే చెబితే యువీ క్రియేషన్స్ బ్యానర్లోనే ఈ సినిమా ఉండవచ్చు. లేదా చరణ్ నిర్మాణ సంస్థ కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లో అయినా ఈ సినిమా ఉండవచ్చు. మరి సాహో డైరెక్టర్ నెక్స్ట్ మూవీని చరణ్తో చేస్తాడా లేక వేరే హీరోతో చేస్తాడా అనే క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.